Hi beauties, welcome back to our channel. I am Yathisha Petition. E video lo Ashada Masam vachesindi Gorintaku andaru pettukuntuntaru. E two ingredients chesthe beautiful ga Gorintaku ee vidhanga erraga pandutundo manam ee video lo telusukundam. Ee kaadu Gorintaku tho beautiful design ee vidhanga pettukovachu meetho share chestanu. Ashada Masamlo Gorintaku pettukunte manaki ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కాళ్ళకి చేతులకి రాకుండా ఉంటాయని, అంతేకాదు నెయిల్స్ కి కూడా మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అందుకనే వెలిగింటి ఆడవాళ్ళు తప్పకుండా పెట్టుకునే వాళ్ళు గోరింటాకు ఆషాఢ మాసంలో. సో తప్పకుండా డిజైన్స్ అండ్ సీక్రెట్స్ టిప్స్ తెలుసేసుకుందాం. సో విదౌట్ వడర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. గోరింటాకు ని కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క ఆకు జాగ్రత్తగా తెంపాలి, పుల్లలు రాకుండా చూసుకోవాలి. దాని తర్వాత పెరట్లో ఈ విధంగా మనకి తమలపాకు ఉంటే కనుక తప్పకుండా ఒక రెండు మూడు తమలపాకులు దీంట్లో వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్. తర్వాత మనం గోరింటాకు రుబ్బుకునేటప్పుడు వాటర్ కోసం మనం ఒక కప్పు వాటర్ తీసుకుని దాంట్లో 10 లవంగాలు వేసుకోవాలి. లవంగాలు వేసుకోవటం వల్ల కలర్ మంచి బ్రౌనిష్ రెడ్ కలర్ వస్తుందన్నమాట. సో ఈ వాటర్ని మనం ఒక 5 నిమిషాలు మరిగించినట్లయితే లవంగ ఎసెన్స్ అంతా వాటర్లోకి వస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు ఆకు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి, ఎంత వాటర్ కావాలో దాన్ని బట్టి మీరు ఒక కప్కి 10 లవంగాలు వేసి ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత తమలపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ గోరింటాకులో వేసి వాటర్ కూడా పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంతమంది చింతపండు వేసుకుంటారు ఉడకబెట్టి, లేదా నిమ్మకాయ అయినా పిండుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కడ పుల్లలు లేకుండా చాలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మనం రుబ్బుకోవాలి. ఇప్పుడు దీంతో డిజైన్ ఏ విధంగా పెట్టుకోవాలో మనం తెలుసుకుందాం. ఎంత మెత్తగా ఉంటే అంత బాగా డిజైన్ వస్తుంది మనకి. ముందుగా మీకు ఏం డిజైన్ కావాలో ఈ విధంగా చేతి మీద పెన్తో కానీ స్కెచ్తో కానీ వేసుకోండి. తర్వాత ఇమీడియట్గా యూకలిప్టస్ ఆయిల్ అని మనకు దొరుకుతుంది మార్కెట్లో. కోన్ పెట్టుకున్న, గోరింటాకు పెట్టుకున్న ఇది ముందు రాసుకుంటే ఈ ఆయిల్ చాలా బాగా పండుతుంది చెయ్యి. టూత్ పిక్ హెల్ప్తో మనం ఈజీగా ఈ విధంగా డిజైన్ పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి మనం ఎక్కడైతే డిజైన్ పెట్టుకున్నామో దాంట్లో. తర్వాత 2 అవర్స్ ఈ గోరింటాకు మినిమం పెట్టుకోవాలి. గోరింటాకు ఎప్పుడైనా నైట్ పెట్టుకున్నట్లయితే నైట్ అంతా మనం వాష్ చేయకుండా ఉంటాం కాబట్టి హ్యాండ్ చాలా బాగా పండుతుంది. గోరింటాకు 2 అవర్స్ తర్వాత ఎండిపోయిన తర్వాత హ్యాండ్ అస్సలు వాష్ చేయకూడదు. గోరింటాకు ఎండిపోయిన తీసేసి దాని మీద మళ్ళీ యూకలిప్టస్ ఆయిల్ రాసుకోవాలి. మార్నింగ్ లేచాక మనకి చాలా బాగా ఎర్రగా చేయి పండుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అంటే వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాన్సూన్ హెయిర్ కేర్ సిరీస్ నడుస్తోంది. సో తప్పకుండా డామేజ్డ్ హెయిర్ ఎలా రిపేర్ చేసుకోవాలి చెప్పాను, అంతేకాదు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి ఆయిల్ కూడా చెప్పాను. తర్వాత ప్రోటీన్ రిచ్ షాంపూ ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ హెయిర్ గ్రోత్ అవడానికి ప్యాక్ కూడా చెప్తాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. సీ నెక్స్ట్ విత్ మోర్ టిప్స్. బై బై.